హే క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు లారమ్స్ మీడియా. ఈరోజు టాపిక్ ఏంటంటే, టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్పాలి, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ విషయం మాత్రం ఏంటంటే, అసలు థంబ్నేల్ అనేది మన యూట్యూబ్కి ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబర్ ఏం చేస్తాడంటే, మీరు వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేసాక ఒక 100 మెంబర్స్ చూపించాడంటే అందులో క్లిక్ త్రూ రేట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే 100 మెంబర్స్లో కనీసం 15 మెంబర్స్ అయినా క్లిక్ చేస్తే మీ వీడియో ఆటోమేటిక్గా రీచ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఆ క్లిక్ చేయాలంటే మీ థంబ్నేల్ అనేది బాగుండాలి. మీ థంబ్నేల్ బాగుంటేనే ఒక యూజర్ అనేది క్లిక్ చేస్తాడు. ఆ థంబ్నేల్ బాగుండాలంటే ఒక మీరు మీ కంటెంట్కి రిలేటెడ్ థంబ్నేల్స్ చేస్తూ వాళ్ళకి అర్థమవ్వాలి. ఆ థంబ్నేల్ చూడగానే ఓకే, సంథింగ్ నాకు కావాల్సిన మ్యాటర్ ఉంది అనేది వాళ్ళకి అర్థమవ్వాలి. యూట్యూబర్ అయితే తీసుకెళ్తాడు, కాకపోతే అది క్లిక్ చేయాలంటే మీ థంబ్నేల్ అనేది బాగుండాలి. అది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా అయితే నేను కాన్వా ఓపెన్ చేసుకున్నాక జస్ట్ మీరు ఏం చేయాలి, క్రియేటివ్ డిజైన్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నేల్ అని ఉంటుంది, దాని మీదకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ థంబ్నేల్స్ రిలేటెడ్గా ఏమైనా ఉంటే ఇక్కడ చెక్ చేసుకొచ్చి సైడే కిందకు స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మొబైల్లో కూడా సేమ్ ఉంటుంది, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొబైల్లో కూడా ఇలాగే ఉంటుంది, మీకు ప్రాబ్లం ఉండదు. సో మొబైల్ యాప్ ఉంటుంది కాబట్టి యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీకు కావాల్సిన, ఒకవేళ మీకు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ మీద కావాలి అనుకుంటే థంబ్నేల్ డిజిటల్ మార్కెటింగ్ అని సెట్ చేసి ఇలా చూసుకోవచ్చు. సో మీకు నచ్చిన థంబ్నేల్ ఒకటి ఓపెన్ చేసుకోండి, ఇలా క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా ఇక్కడ మీకు థంబ్నేల్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఒకటి ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది, ఒకవేళ లేదు మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఈమెయిల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒకవేళ ఈ పిక్చర్ మీకు వద్దు అనుకుంటే వేరే పిక్చర్ పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు లోగో కావాలంటే మీ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ కంపెనీ లోగో కానీ ఏదైనా. సో ఈ విధంగా మీరు లోగోస్ అన్నీ ఇక్కడ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని జస్ట్ ఇలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు తెలుగులో చేస్తున్నారు అనుకుంటే కనుక తెలుగులో కూడా టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చాలామంది తెలుగులో ఎలా రాయాలి ఏంటి అనేది తెలియదు. సో వాళ్ళ కోసం నేను ఒక వీడియో అయితే చేశాను తెలుగులో, మన ఛానల్లోనే ఉంటుంది. మీకు ఒకవేళ మీకు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ కలర్ చేంజ్ అడుగుతుంది. మీకు కావాల్సిన కలర్ సెట్ చేసుకుని జస్ట్ ఆ తెలుగు మీకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకుంటే చాలు. సో ఈ విధంగా ఒకవేళ మీకు సైజ్ పెద్దది కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేస్తే చాలా పెరుగుతుంది సైజు. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన పోస్టర్స్ థంబ్నేల్స్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మీరు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు మళ్ళీ హోమ్కి వెళ్ళిపోయి జస్ట్ మీకు సైజ్ అనేది ఐడియా ఉంటే ఓకే, ఇక్కడ ఆల్రెడీ సైజు ఇక్కడ మీకు ఇలా వస్తే సైజ్ చూపిస్తాడు. సో మీరు స్క్రాచ్ నుంచి ఇలా చేసుకోవచ్చు, దాని మీద క్లిక్ చేసేసేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ముందుగా అయితే మనం థంబ్నేల్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ తర్వాత ఫాంట్స్ రావాలి. సో ముందు బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుందాం. కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని మీదకి ఫాంట్ అయితే రాయాలి. సో టెక్స్ట్కి వెళ్ళారంటే ఇక్కడ మీరు ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని రాయండి, లైక్ హౌ టు ఎడిట్ యూట్యూబ్ వీడియోస్ అని పెట్టా. సో ఒకవేళ మీకు ఈ ల్యాప్టాప్లో చేయడం వల్ల బెనిఫిట్ ఇదేనండి, మీరు మొబైల్లో అయితే కనుక మొత్తం ఇప్పుడు నేను చూడండి, నాకు యూట్యూబ్ వీడియోస్ మాత్రమే హైలైట్గా ఉండాలి అండ్ బోల్డ్లో కావాలి నాకు ఇది.
సో ఇలా దీన్ని ఒక పర్టికులర్గా ల్యాప్టాప్లో అయితే ఇలా సెలెక్ట్ చేసుకుని జస్ట్ బోల్డ్ మీద క్లిక్ చేస్తే చాలు. అది మొబైల్ అయితే అలా చేయలేము, మొబైల్లో మొత్తం అయిపోతుంది బోల్డ్గా. అప్పుడు దాని కూడా ఈజీ ఏముండదు, మీకు జస్ట్ ముందు ఇది ఒకటి రాసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ టెక్స్ట్ తీసుకుని మళ్ళీ దీన్ని రాసుకుని ఇలా సెట్ చేసుకోవాలి. అదే మీరు ల్యాప్టాప్లో చేసుకున్నారంటే కనుక ఇది బెనిఫిట్ అండి. సో ఇది నాకు వేరే కలర్ కావాలనుకుంటున్నా, సో దీని మీద సెలెక్ట్ చేసుకుని జస్ట్ కలర్ టెక్స్ట్కి వెళ్తారంటే ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మీకు కావాల్సిన కలర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా సెట్ చేసుకోవడమే. సో రెడ్ పెట్టుకున్నాను. అండ్ దీని పైకి ఒక పిక్చర్ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి పిక్చర్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. అండ్ యూట్యూబ్ గురించి చేస్తున్నా కాబట్టి నాకు యూట్యూబ్ ఎలిమెంట్స్కి వెళ్ళి యూట్యూబ్ లోగో కావాలి. ఎలిమెంట్స్కి వెళ్ళారంటే ఇక్కడ మీకు కావాల్సింది సెట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అని సెట్ చేసా, ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఓన్ ఫొటోస్ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే చాలు, మీ దగ్గర ఉన్న ఫైల్స్ మీరు అప్లోడ్ చేసుకుని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ ఏదైనా ఒక ఫోటో అయితే కావాలి, నా ఆల్రెడీ ఓల్డ్ ఫొటోస్ నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్కి రిమూవ్ ఎలా చేయాలా అనేది ఇందులో రిమూవ్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ప్రో వెర్షన్స్ మాత్రమే పాసిబుల్ ఉంటుంది. సో ఇది ఎలాగో అనేది మీకు వీడియో వేరే వీడియో అయితే చేశాను. ఈ కాన్వాలో వచ్చేసరికి మీ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ ఈజీగా చేసుకోవచ్చు, కానీ ప్రో వెర్షన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేసుకోవడం కుదురుతుంది. ఒకవేళ లేదు, మీరు ఎలా చేసుకోవాలి ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఈజీగా జస్ట్ ఓన్లీ వన్ క్లిక్ ఎలా చేసుకోవాలనేది కావాలి అనుకుంటే కనుక ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. విత్ ఇన్ జస్ట్ 1 సెకండ్లో మీరు మీ బ్యాక్గ్రౌండ్ అనేది అలా రిమూవ్ చేసుకోవచ్చు. అలా రిమూవ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా కాన్వాలో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, ఆ లింక్ చూసి అలా మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకున్నాక అంతా ఓకే అనుకుంటే సెర్చ్కి వెళ్ళి షేర్కి వెళ్ళి డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేసి జస్ట్ పిఎన్జీ నుంచి జేపీజీకి మార్చుకుని డౌన్లోడ్ అని కొడితే చాలు. సో ఈ విధంగా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నాకు తెలిసి మీరు కూడా ఒక మంచి థంబ్నెయిల్ అనేది కాన్వాలో ఈజీగా క్రియేట్ చేసుకోగలుగుతారు. సో క్రియేట్ చేసుకుని మీ యొక్క క్లిక్ త్రూ రేట్ అనేది పెంచుకోండి, దీనివల్ల మీ యొక్క యూట్యూబ్ అనేది గ్రో అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందండి కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.